హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జూబీ ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు నేను క్యాబేజీ ఫ్రై చేశానండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర ఆవాలు కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని ఒక రెండు నిమిషాల తర్వాత మనం కట్ చేసుకున్న సన్నగా క్యాబేజీ కూడా మొత్తం వేసుకోవాలండి వేసుకుని మనం ఒకసారి కలుపుకోవాలండి అంతా ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలండి మగ్గే వరకు ఇలా చేస్తే చాలా బాగుంటుందండి క్యాబేజ్ అనేది మనకి మాడకుండా ఫ్రై అవుతుందండి ఇలాగ మనకి మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలండి సరిపడంతా ఇలా కొద్దిగా పసుపు వేసుకోవాలండి కొద్దిగా కారం ఆల్రెడీ పచ్చిమిర్చిలో కారం ఉంటుంది కాబట్టి లైట్గా మనం కారం వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం అంతా కలుపుకోవాలండి కలుపుకొని మనం మూతపెట్టుకోవాలండి కొంచసేపు మగ్గిన తర్వాత మనకి రెడీ అయిపోతుందండి చూసారా చక్కగా మనకి కుక్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లాస్ట్ మనకి పిల్లలు ఇంట్రెస్ట్గా తినడానికి ఇలాగ మ్యాగీ మసాలా వేసుకోవచ్చు ఆప్షనల్ అండి మళ్ళీ ఒకసారి మనం కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుందండి ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్